జీవంలోనికి టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రీ యేసు ప్రభువుల వారి నామంలో తెలుగు క్రైస్తవ ప్రజానికానికి మా నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేయడానికి కృపణించిన దేవునికి మా కృతజ్ఞతలు ఈ యొక్క కార్యక్రమంలోని మధుర గీతాలు చక్కని సందేశాలు మీ యొక్క ఆత్మీయ జీవితానికి మేలు కలిగిస్తాయి కుటుంబ సమేతంగా వీక్షించండి దీవెనలు పొందండి దినాన మార్పు చెందడానికి ఇష్టపడు నిబంధనలో మరల తిరిగి ప్రవేశించడానికి ఇష్టపడు యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం నేను వారికి మేలు చేయుట మాలకుంటున్నట్లు దేవుడు మళ్ళీ ఇంకో చెప్తున్నాడంట నిత్యమైన నిబంధన మేలు చేయడానికి ఒకప్పుడు దేవుడు నీకు ఏదో చేశాడు ఇప్పుడు ఏం చేయట్లేదు అనిపిస్తుంది కదా కానీ ఇప్పుడు మేలు చేయడానికి కూడా ఒక నిత్యమైన నిబంధన చేస్తాను అంటున్నాడు అంటే ఎప్పుడు మేలే ఎప్పుడు దీవెనే ఎప్పుడు ఆశీర్వాదం దేవుని పార్ట్ ఏంటి నిబంధనలో నిత్యం మేలు చేయడం మరి నీ పార్ట్ ఏంటో తెలుసా నీ పార్ట్ ఏంటో నువ్వు తెలుసుకోకుండా ఓహో దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడా నేను ఆయన మాట వినకపోయినానా కాదు 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 విడవకుండున్నట్లు నా ఎడల భయభక్తులు పుట్టించేదను కనుక నీవు దేవుని విడిచి తిరగకుండున్నట్లు దేవుని విడిచిపెట్టకూడదు అది అది నీవు చేయాలి నువ్వు అది చేస్తే నిత్యం మేలు ఆయన చేస్తాడు స్తోత్రం చెప్పండి నాకేం మేలు లేదు ఏం మేలు లేదు అనుకుంటున్నారా ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు సిద్ధపరిచిన మేలు నీకు దాచి ఉంచిన మేళ్ళు ఉన్నాయి సర్ప్రైజ్ చేస్తాడు ఆయన ఈ మధ్యకాలంలో నిన్ను పరీక్షిస్తాడు నరులలో ఆయన వెంబడించేవారు ఆయన ఆశ్రయించే వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు సిద్ధపరిచే మేలు ఉంది దాచి ఉంచిన మేలు దాచి ఉంచిన మేలు ఆల్రెడీ రెడీగా ఉందది దాచి ఉంచిన మేలు ఏంటో తెలుసా ఈ దినం నువ్వు ప్రభువుని అంగీకరిస్తే ఒక మేలుతో ఇంటికి వెళ్ళేసరి ఒక మేలు రెడీగా ఉంటుంది అంటే ఇతరుల ఎదుట నువ్వు ప్రభు కొరకు జీవించలేవు ప్రభా ఈ దినం నుంచి నేను ఇతరుల ఎదుట నేను ఒప్పుకుంటానను ఆయన సిద్ధపరిచిన మేలు నీ ముందు తీసుకొస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగా కనుక యిర్మీయా ప్రవచిస్తున్నాడు ప్రవచిస్తున్నాడు శ్రమ ఏంటి కష్టం ఏంటి చెర ఏంటి దుఃఖం ఏంటి బాధ ఏంటి ప్రవచిస్తున్న ప్రవక్త గారిని కూడా ముందు అధ్యాయంలో చూస్తే తీసుకెళ్ళాలి గోతులు పడేస్తాడు ఆ రాజు కిరసాల్లో పడేస్తాడు ఎంత బాధ అనిపిస్తాడు తను కూడా బాధను అనుభవిస్తూ చెరలో ఉంటూ చెరసాలలో ఉంటూ కూడా మేలుడు నిరీక్షించాడు ఇది నాన్న ఏ చెరలో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు ఏ ఇరుకులు ఉన్నావు ఏ ఇబ్బందులు ఉన్నావు ఏ బాధలు ఉన్నావు ఇది నాన్న విడుదలను చూడు ప్రభువులో ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఈ దినాన నీవు ఆశిస్తున్న దాన్ని నీ పట్ల తప్పగా చేస్తాడు నువ్వు నిరీక్షిస్తుంది నీకు ఇస్తాడు అయితే నీవు దేవుని మీద అలగడం దేవుని మీద తిరగబడడం దేవుని పని చేయకుండా నీవు నీ పనులు చేసుకుంటా కాలక్షేపం చేస్తే నీవు ఎప్పుడు కూడా మేలు పొందలేవు సరే విశ్వాస వీరుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గురించి విన్నాం ఇప్పుడు వాగ్దాన నిబంధనలు లేని ఒక స్త్రీని చూద్దాం వాగ్దాన నిబంధనలు లేవు
అసలు దేవుడు అనడానికి అవకాశం లేదు. దేవుని ప్రజలతో సహవాసం చేయడానికి కూడా అవకాశం లేదు. అలాంటి ఒక స్త్రీని యెహోషువా గ్రంథం 2:17-21 చూస్తే, కనుక మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను చేర్చుకొను, నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు చాలండి. చదవబడిన వాక్య భాగంలో ఇశ్రాయేలులకు దేవుడు వాగ్దానం చేసిన దేశాలను ఇంకా స్వతంత్రించుకోలేదు. మోషే దాటి వెళ్ళిపోయాడు. యెహోషువా ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ వెళ్తున్నాడు. ఇప్పుడు వారు యెరికోను స్వతంత్రించుకోవాలి. వేగులు వారిని మోషే పంపిస్తాడు. గూఢాచారుల మాట, ఆ గూఢాచారులకు ఆతిథ్యం ఇచ్చి ఆశ్రయం ఇచ్చి వాళ్ళని దాచిపెట్టి ఒక మంచి పని చేసింది. ఒక వేశ్య, చెడ్డోళ్ళు మంచి పనులు చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. మంచివాళ్ళు చెడ్డ పనులు చేస్తారా? అది కింద అబ్రహం గారు, అదే మరి అబ్రహం గారు మంచివాడు చెడ్డ పని చేశాడు. ఇక్కడ చెడ్డది మంచి పని చేస్తుంది. రాహాబు అనే వేశ్య, వేశ్య అంటే ఇక వేశ్య, దాని గురించి చెప్పుకోవాల్సిన పనిలే. నైతిక విలువ లేని స్త్రీ, గట్టిగా మాట్లాడాలంటే బజారు స్త్రీ. ఇలాంటి చెడ్డ స్త్రీ మంచి పని ఎలా చేయగలదు? దేవుడు మంచోళ్ళకి దేవుడా, చెడ్డోళ్ళకి కూడా దేవుడా? మంచోళ్ళు చెడ్డ పనులు చేసినప్పుడు చెడ్డోళ్ళు మంచి పనులు. ఆమె జీవిత విశేషాల్లో మనం చూస్తే పాపంలోనే జీవిస్తుంది, కానీ దేవుడంటే ఒక అభిమానాన్ని పెంచుకుంది. స్తోత్రం చెప్పండి. ఆ 10:11 చూస్తే దేవుడు చేసిన కార్యాలు ఆమె విన్నప్పుడు, 10 చూడు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసినో, యోర్దాను తీరమున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరు ఏమి చేసిద్దరో, అనగా మీరు వారిని ఎలా నిర్మూలన చేసిద్దరో, ఆ సంగతి మేము వింటిమి. ఆహా, అంత దూరంలో జరుగుతూనే వింటుందంట. మరి ఆ రోజు టీవీలు లేవు, సెల్ ఫోన్లో ఎట్టినదో మా తల్లే. మనసుంటే మార్గం ఉంటుందండి. దేవుని వాక్యం వినాలంటే, దేవుని గురించి వినాలంటే మనసుంటే, స్తోత్రం చెప్పండి. ఆ రోజులో ఈ వేశ్యకి సువార్త ఎలగనబడిందండి. నాకు అర్థం కాలేదు, మేము వినినప్పుడు అన్నది. ఆహా, అంటే సువార్త వింటూనే పాపం చేసిందా? చాలామంది దేవుని వాక్యం వింటూనే తప్పు చేస్తారు. దేవుని వాక్యం వింటూనే సినిమాలు, దేవుని వాక్యం వింటూనే షికార్లు, దేవుని వాక్యం వింటూనే అన్నీ, దేవుడు ప్లస్ మళ్ళీ లోకం, మొత్తానికి ఏ పరిస్థితి నడిపించిందో అవి, ఆ సంగతి మేము వింటిమి. వినడమే కాదు, వాక్యం వింటే గుండె కూడా కరుగుతుంది, కానీ పాపం మానలేకపోతుంది. కొంతమంది గుండె కూడా కరిగిపోద్ది. వాక్యం వింటుంటే ఏడుస్తారు, వాక్యం వింటుంటే ఇంకా కదిలినట్టే కరిగినట్టే చేస్తారు, కానీ బుద్ధి మార్చుకోరు, నడవడిక మార్చుకోరు, అలవాట్లు మార్చుకోరు, పోకోళ్ళు మార్చుకోరు. కానీ ఒక రోజు వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఏంటో తెలుసా? ఆమె ఒక నిబంధనలోనికి ప్రవేశించింది. గట్టిగా స్తోత్రం చెల్లించాలి. కనుక ఈరోజు నిబంధనలోనికి ప్రవేశించు. అంజనాలుగా వచ్చావా, విగ్రహారాధకురాలుగా వచ్చావా, వాగ్దాన నిబంధన లేని స్త్రీగా వచ్చా, కొత్త వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, లేక సువార్త వింటూ కూడా మార్పు లేకుండా వచ్చావా? దేవుని వాక్యం వినడం, గుండె కరగడం కూడా జరుగుతుంది, కానీ మార్పు లేకుండా ఉన్న స్థితిలో వచ్చావా? ఇది నాన్న, ఆవిడికి శాశ్వతమైన పరిష్కారం జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. మంచివాడు పొరపాటు చేసినప్పుడు తనని క్షమించి నిత్య నిబంధన చేశాడు.
ఆ జాతిలో నుంచి ఇశ్రాయేలీయులు చెదిరిపోయి బానిసత్వంలో ఉన్నప్పుడు వారికి మేలు చేయడానికి వాళ్ళతో నిత్య నిబంధన చేశాడు. ఈ స్త్రీకి వాగ్దానం లేదు, నిబంధన లేదు, జీవితం లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, ఏమి లేదు, పరువు లేదు, ప్రతిష్ట లేదు. దినాన ఒకవేళ అలాంటి స్థితి కలిగి వచ్చారా, ఒకవేళ ఇక్కడ రాకపోయినా టీవీలో చాలామంది వింటారు దేవునితో వాగ్దాన నిబంధన లేని స్థితి, ఒక అనాథలాగా జీవిస్తున్నావా? దేవుడుండి ఏది లేకపోయినా నువ్వు ధన్యురాలివి. దేవుడు లేకుండా తలంత బలగం ఉన్న దిక్కులేని వాడు దరిద్రుడు. లవదోకి ఆ సంఘం గురించి అన్నాడు, నువ్వు దిక్కుమాలని దానవి, నువ్వు దిక్కు దరిద్రుడువు. ఈ చివరి కాల సంఘం అన్నీ ఉన్నాయి, దేవునితో సహవాసం తక్కువైపోతుంది, దేవునితో సన్నిధానం తక్కువైపోతుంది, దేవునితో సమయం తక్కువ అవుతుంది, లోకంతో స్నేహం, లోకంతో వ్యవహారాలు పెరుగుతున్నాయి. ఇది నాన్న వాళ్ళు చెప్తున్నారన్నమాట, ఎవరో కాదు వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కాలేవు యెహోషువలే. ఈ దినం మాతో ప్రమాణంలో ప్రవేశించావు. ఏంటి తెలుసా? ఆ కిటికీకి, ఏ కిటికీ నుంచి వాళ్ళని కిందకి దింపిందో ఆ కిటికీకి ఎర్రని దారం కట్టు. అది యేసు రక్తానికి గుర్తు, రక్షణకు గుర్తు. ఒక పాపి కట్టిందంతే తాను, తన తల్లి ఇంటి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లు మొత్తం హోల్సేల్గా కుటుంబం అంతా రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒక వేశ్య తన కుటుంబం అంతా మార్చుకున్నప్పుడు నీ కుటుంబం అంతా మారారా? నీ బంధువులు మారారా? మరి అంతా అయిపోయింది అనుకుంటున్నావా? మరి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? ప్రభుని అడుగుతున్నావా? వాళ్ళ తరపు ప్రభు నేను నిబంధనలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాను, వాళ్ళు నాతో కూడా. ఆ వేశ్య తనతో పాటు నిబంధనలో తన అమ్మ బాబులు అన్నదమ్ములు అందరిని తెచ్చుకుంది. మరి నువ్వేం చేస్తున్నావు? నిబంధనలో ప్రవేశించి సేవకులారు మీరేం చేస్తున్నారు? చేసిన సరిపోతుంది అనుకున్నారా? ఎంతమంది నిబంధనలోకి రాక నశించిపోయేవాళ్ళు ఉంటుంటే మన దేవుడు, ఆయనకి మొహమాటం లేదు. ఈ కులం, ఆ కులం, ఆ జాతి, ఈ జాతి, ఇదేమీ లేదు. ఆయన అందరినీ ఏకరీతిగా నిర్మించాడు, అందరినీ ఒక రీతిగానే చూస్తాడు. ఇది నాన్న రాహాబు లాంటివి వేశ్య. అబ్బా, రాహాబు గురించిన దేవుని ఉన్నత ప్రణాళిక చూస్తే ఎవడైనా కూర్చొని దొల్లి ఏడవలసిందే. వేశ్యతో హి హస్ ఎస్టాబ్లిష్డ్ ఎన్ ఎటర్నల్ కవెనెంట్. సల్మాను అని ఒక యోగ్యుడైన ఒక వ్యక్తిని భర్తగా ఇచ్చాడు. మనం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు శాట భారతం అంతా ఎంక్వైరీలు చేసి చేసుకుంటే మంచోళ్ళని చేస్తే వాళ్ళు దయ్యాల్లా పిచ్చోళ్ళ తయారై కూర్చుంటారు. దేవుని చిత్తంలో వాళ్ళ గతాన్ని నువ్వు చూడకుండా దేవుని చిత్తం నువ్వు చేసుకుంటే నువ్వు దేవుని నిత్య ప్రణాళికలోకి వెళ్తావు. దేవునికి స్తోత్రం కలుగుడుగా. ఇసొంటి షెడ్డదానికి పుట్టిన కొడుకు ఎవరు తెలుసా? బోయాజు. స్తోత్రం చెప్పండి. బోయాజును యేసు ప్రభుకు సాదృశ్యంగా చెప్పి బోధలు చేస్తుంటారు మన సమీప బంధువు. వేష కడుపులో పనికిమాలను పుడతారు. అమ్మను పుట్టి, అమ్మను చూసి, బాబుని చూసి, ఆ చిల్డ్రన్ వారు వాట్ ద పేరెంట్స్ ఆర్. ఆ స్థితిని మార్చింది నిబంధన. నీ మీద ఉన్న చెడ్డ పేరుకు అడ్డంగా ఉన్న స్థితిని మార్చేది నిబంధన. నీ కులం పలానా, నీ బాబ్ పలానా, మీ అమ్మ పలానా, నీవు పలానా అని చెప్పి లోకం నీ ఎత్తు గురించి ఏలు పెట్టి చూపించే దగ్గర నిబంధనలో ప్రవేశించావా? ఇఫ్ యు ఎంటర్ ఇంటు ది ఎవర్నెస్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్ ఎవ్రీథింగ్ విల్ బి జస్ట్ వాష్డ్ అవుట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి వేశ్య కడుపులో బోయాజు పుట్టాడా? వావ్, దేవునికి స్తోత్రం చెల్లండి సార్. అలాగూ ఆ బోయాజుకు రూతు వచ్చి, ఆ రూతులో నుంచి ఇంకా తర్వాత తరం వచ్చేసరికి బోయాజు ఓబేదు, ఓబేదు యెషయి,
దావీదు ఆ దావీదుకు యేసు ప్రభునే దావీదు కుమారుడు అనిపించడానికి యేసు ప్రభు లింక్ ఇట్టాడు. దేవుడే తన కుమారుని వంశవృక్షంలో వేషణలు పెట్టాడు, మోయాబీలను పెట్టాడు. హూ ఆర్ యూ టు పాయింట్ అవుట్ సంబడి ఎల్స్? కొంతమంది ఏలు పెట్టి వాళ్ళు ఫలానండి, ఇతరుల గురించి వేరే చెడ్డగా చెప్పేవాళ్ళని ఒళ్ళు మండుద్ది నాకు. యూ గాట్ టు లుక్ ఇన్ టు యువర్ ఓన్ బ్యాగేజ్. ఇతరుల గురించి ఏలు పెట్టి చూపించడం నీ బతుకు నీకు తెలుస్తుందా? దేవుడే ఇలాంటి వాళ్ళని క్షమించి, ఇలాంటి వాళ్ళని కనికరించి, వాళ్ళతో నిత్య నిబంధన చేసి వాళ్ళని తన కుమారుడైన యేసు ప్రభు వంశావళిలోకి తీసుకొస్తే నువ్వెవడమే? దేవుని కృప అర్థం కాదు నీకు, దేవుని కృప అర్థం కాదు, దేవుని కృప అర్థం కాదు. ఇది నా దేవుని కృప వైపు చూద్దాం. నిబంధనలో ప్రవేశించి అతిక్రమించిన మంచోడిని చూశావు, మంచోడితో కూడా నిత్య నిబంధన చేశాడు. జీవితం లేదు, పేరు లేదు, ప్రతిష్ట లేదు, పనికి మాలింది ఏమని అనుకోండి, ఆ స్త్రీకి తన కృపనిచ్చాడు. అద్భుతమైన ఒక వ్యక్తిని, నిబంధనలో ఉన్నవాడు, యూదా జాతికి సంబంధించిన వాడిని సల్మానును తీసుకుని వచ్చి భర్తగా ఇచ్చి ఆ చెడ్డదాని కడుపులో నుంచి శ్రేష్ఠుడైన బోయాజును పుట్టింపజేసిన నా యేసయ్య కృప ఎంత అద్భుతమైనది. ఈ దినాన ప్రభు అందరితో మాట్లాడుతున్నాడు. నీవు ఒక నిబంధనలో ప్రవేశించావు గనుక నిబంధనకు ఫుల్ఫిల్లింగ్ ది కండిషన్స్, ఫుల్ఫిల్లింగ్ ది కండిషన్స్, షరతుల ప్రకారం జీవించడం, దేవుడు నీకు ఇచ్చిన శాస్త్రముల ప్రకారంగా జీవించడం. ఈరోజు నిన్ను కడిగి ఉతికి ఆరేసి పరిశుద్ధపరిచి అబ్రహామును జాడించి దులిపి హెచ్చరిక చేసి నిత్య నిబంధన చేయడానికి సంకల్పించిన దేవుడు నీతో చేయడా? కనుక నీ మనసులో దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్న ఆ చెత్తంతటిని తీసేసుకో, వేష్యని పవిత్రురాలుగా మార్చిన నా దేవుడు, వేష్య కడుపులో యోగ్యుడైన బోయాజును పుట్టింపు చేసిన దేవుడు, ఇటు అబ్రహాముతో నిత్య నిబంధన చేశాడు, రాహాబుతో చేశాడు. ఆ బోయాజుకు భార్య అయిన రూత్ అంటుంది, మోయాబీరాలు 10 తరాల వరకు దేవుని సమాజంలో చేరకూడదు, ఏదో ఎందుకెళ్ళారో బెత్లెహేము రొట్టెల ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది నయోమి. దేవుడే నా రాజు అని అర్థమిచ్చే ఎలిమెలకు ఒక్క పూట కూటు కొరక బతక దేవుడు నిన్ను రొట్టెల ఇల్లు బెత్లెహేలో పోషించలేడా? బతుకుదామని అక్కడికి వెళ్తే బతుకు తెరువు కొరకు వెళ్తే పరుగు పోయింది, భర్తను పోగొట్టుకుంది, కొడుకులకు పెళ్ళిళ్ళు చేస్తే కొడుకులు చచ్చిపోయారు. ఏడుస్తుంది, తను చేసిన తప్పుకు ఎంత పశ్చాత్తపడిందో దేవునికి దూరంగా వెళ్ళడం. ఇది నాన్న నయోమిలాగా ఒక తీర్మానం తీసుకోగలవా? నా దేవుడు మరలా నా ప్రజల్ని దర్శిస్తున్న దినాలు, నా దేవుడు నా దేశాన్ని దర్శిస్తున్న దినమిది. నేను ఇప్పుడే లేస్తాను, నేను ఇప్పుడే లేస్తాను, ఇప్పుడే వెళ్తాను. ఇద్దరు కోడళ్ళు కూడా అంటున్నారు, అత్తమ్మ మేము కూడా వచ్చేస్తాం. వద్దమ్మా, మీకు ఇంకా వయసు ఉంది, వెళ్ళిపోండి తిరిగి మీ ఇంటికి. ఎప్పుడు చెప్పొద్దా, అత్త అనుకుంద పేరు కింద బడాయిగా ఉంది, వెళ్ళిపోయింది ఓర్ప. కానీ రూతు, if you look into the life of Ruth, she is entering into a covenant. oka nibandhanalo
పర్యవేక్షిస్తుంది. ఏంటో నిబంధన తెలుసా? నీ దేవుడే నా దేవుడు. నీ వెళ్ళే చోటికే నేను వస్తా. నిబంధనలో ఈ దినాన్న నీ నిబంధన మార్చుకుంటావా? ఋతు అత్తతో చేసిన నిబంధన, ఎంతమంది అత్త కోడళ్ళు మీ మధ్య నిబంధన ఋతువులు నయోమిలాగా జరిగితే ఎంత ప్రభువు స్తోత్రం పరలోకం వచ్చేస్తుంది. ఏసయ్య వచ్చేస్తాడు. ప్రతి కోడలు అత్తతో నిబంధన చేసుకుంటే, ప్రతి కుమారుడు కుమార్తె తల్లిదండ్రులతో చేసుకుంటే, ప్రతి విశ్వాసీ సేవకుడు వారున్న సంఘంలో వారికి ఉన్న సమస్తకు వారి సహవాసంతో ఒక నిబంధనలో ఉండి ఆ నిబంధనకున్న ఆ శ్రేష్టతను కాపాడుతుంటే నీ దేవుడే నా దేవుడు. నీ దేవుడే నా దేవుడు అంటూ బయలుదేరింది. చేంజ్ హర్ వెరీ డెస్టినీ. తన గమ్యాన్ని మార్చివేసింది, తన దరిద్రతను మార్చివేసింది, తన దీనస్థితిని మార్చివేసింది. వేశ్య కడుపున పుట్టిన బోయాజు ఆ రోజుల్లో గొప్పవాడు ధనవంతుడు రాయబడింది. నేను మళ్ళీ చెప్తున్నాను, వాగ్దానంలో నిబంధనలో అంత ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ అమ్మ బాబులు, నీ పుట్టుక, నీ తాత ముత్తాతలు ఎలాంటి వాతావరణంలో పుట్టి పెరిగినా యేసు రక్తం నిన్ను కడుగుతుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది, నీ స్థితిని గతిని మారుస్తుంది. It will change your destiny also. నీ గమ్యాన్ని మారుస్తుంది. దావీదుకు నాన్నమ్మ అయిపోయింది. నీ దేవుడే అన్నందుకు రూతమ్మ దావీదుకు నాన్నమ్మ అయిపోయింది. ఆ దావీదు వంశంలో నుంచి నీ రక్షకుడు వచ్చాడు. ఆ దావీదు వంశంలో నుంచే నా దేవుడు నీ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఈ దేవుని కృపా ప్రణాళిక ఇది. మట్టి పుర్రలకు అర్థం కాదు ఇది. ఇది నా దేవుని కృపను చూడు. ఈ మధ్యాహ్నం వేళ దేవుని కృపను చూస్తే నీలో గొప్ప దీవెన చూస్తాడు. ఇది నాన్న నా యేసు నిబంధనను మరలా సమకూర్చుకోవడానికి ఇష్టపడే వాళ్ళ కొరకు చూస్తున్నాడు. చెప్పు ప్రభుతో, నీ నిబంధన నుంచి నేను బయటికి వచ్చానయ్యా, నీ నిబంధన నేను మీరుతున్నానయ్యా. లార్డ్ ఐ వాంట్ టు రీకాన్సిక్రేట్ మై లైఫ్, ఐ వాంట్ టు రీడెడికేట్ మై లైఫ్, అండ్ ఐ వాంట్ టు మేక్ మై కవెనెంట్ ఎ ఫ్రెష్ కవెనెంట్. Let this covenant be, let this consecration be an eternal thing in my life. Ini nibandana idi nityam nibandanaga undali prabhu. Ini nibandana nitya jeevanaku kaaranamga maatrava. Melu cheyuta yandu nitya nibandana chese devudu. ఇది నాన్న, అందుకే అంటున్నాను మరలా ఈ నిబంధనలో ప్రవేశించు. ఈ నిబంధనలో మరలా తిరిగి నీవు నూతన ప్రతిష్టతో ప్రభు ఈ దినాన్ని, ఈ నిబంధన ఇది శాశ్వత నిబంధనగా ఉండాలి. గడిగడికి మారిపోయే నిబంధన కాదు ఇది, శాశ్వత నిబంధన. దేవుడు ఆయన శాశ్వతుడైన దేవుడు. గాడ్ వి సర్వ్ ఈజ్ అన్ ఇటర్నల్ గాడ్. ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. నా జీవం గల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవెంతైనా కృప కలిగిన దేవుడు. అబద్ధమాడుటకు నరుడువు కాదు, మాట ఇచ్చేవాడివి, నిబంధన చేసేవాడివి, అది శాశ్వత నిబంధనగా స్థిరపరిచేవాడివి. ఈ మాటలు మాకు అర్థం కావడం లేదయ్యా. భక్తుల జీవితాల్లో చూచినప్పుడు ఆ శాశ్వత నిబంధన ఎలా ఉందో చూచినప్పుడు మేము నిన్ను స్తుతించుకుంటూ ఉండలేము, ప్రార్థించకుండా ఉండలేము. లార్డ్, దిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సో డెస్పరేట్ టు ఎంటర్ ఇంటూ దిస్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్.
ఏదో తాత్కాలిక ప్రణాళికల కొరకు నిబంధనలో ప్రవేశించిన వారుగా కొందరు ఉండొచ్చు, కానీ యేసయ్యా ఇది నా నిత్య నిబంధన కొరకు వీళ్ళని కొరకు నేను అడుగుతున్నాను నాయన. వీళ్ళు నీతో తీసుకుంటున్న ఈ ఒడంబడిక, లెట్ ఇట్ బి ఎన్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్ ఓ లార్డ్. అబ్రహాముతో నిత్య నిబంధన చేశావు, నేటికి ఆ నిబంధనకు నువ్వు కట్టుబడి ఉన్నావు, ఆ నీతికి వారసునిగా మమ్మల్ని కూడా చేసుకున్నావు. రాహాబుతో చేసిన నిబంధన అది నిత్య నిబంధనగా చేసుకున్నావు. ఆమెను మీరు కనికరించారు, ఆమెను మీరు రక్షించారు, నీ కృపనిచ్చారు. ఆ ఎర్రని తొగరు దారం నీ రక్షణకు గుర్తుగా రక్షణలో ప్రవేశించగా ఆమెను దీవించిన గొప్ప దేవుడు. అలాగే కొందరు బిడ్డలు ఉండొచ్చు ఆయన, వారిని మీరు కనికరించండి, వారికి గొప్ప ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. మంచి వాళ్ళు చెడ్డ పనులు చేసుకుంటే చెడ్డవాళ్ళు మంచి పనులు చేయడానికి నువ్వు మార్చే గొప్ప దేవుడు తండ్రి. ఈ బిడ్డల యొక్క పరిస్థితులు మాకు తెలియదు, వాళ్ళ అంతర్గత పరిస్థితులు మాకు తెలియదు, వారి విశ్వాసం మాకు తెలియదు, కానీ హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. వాళ్ళు తమను తాము తగ్గించుకుని మీ సన్నిధికి వచ్చారు. లార్డ్ జస్ట్ యాక్సెప్ట్ దెమ్ ఓ జీసస్. వారిని అంగీకరించండి నీ సేవకుని ప్రభువా. ఇశ్రాయేల్ పక్షాన మోషే ప్రార్థించినప్పుడు వారిని అంగీకరించిన గొప్ప దేవుడు నాయన, నీ సేవకుని ప్రార్థనను ఆలకించమని అడుగుతున్నాను. ఈ బిడ్డలు మీరు కనికరించుదురుగాక. యేసు ప్రభు నామములో మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని ఈ సమయంలో వాడుతున్నాను. అండ్ ఐ టేక్ దట్ అథారిటీ ఆన్ లార్డ్ అండ్ ఐ వాంట్ టు ఎక్సర్సైజ్ దట్ అథారిటీ అపాన్ దిస్ పీపుల్ అండ్ ఐ కమ్ అగైన్స్ ఆల్ ద డిమానిక్ strategies upon their lives. I cancel all the demonic strategies in the blood name of Jesus. Yesu namulo sataniya sambandhamaina prati ottidi samasta galibili prati vidhamaina o prabha prabhavaru yesu namulo ipude vidiche pow yesu namulo vidiche pamananga pistunnanu. prati rogama yesu namulo varini vidiche povuduvu gaaka, prati sravama yesu namulo aagipoduvu gaaka. let the healing power break every yoke upon their lives in the blood name of Jesus. yarala shadiri riviara vasya yesu namulo naina ni kondunaru. idinana meeru maaku ichina adbhutamaina samayam, meeru maaku ichina adbhutamaina vakyam, idinana meeru maaku ichina adbhutamaina ni nibandhana odannitni batti niku stotram chelistunnanu. ee bidlandarni idinana meeru darshinchinanduku, వారు తీసుకున్న తీర్మానాల ప్రకారంగా వారి జీవితాల్లో మీరు కృప నుంచి కృపలోనికి, మహిమ నుంచి మహిమలోనికి వారిని తీసుకుని వెళ్ళుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృప సమాధానములు ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రియులకు, టీవీలో ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రియులందరికీ యేసు వచ్చు వరకు సదాకాలంతో ఉండుగాక. సహోదరి పేరు జ్యోతి, కుమ్మరిగూడెం నుండి రెండో శనివారం ఆరాధనకు వచ్చింది. భయంకరమైన తలనొప్పితోని మెడల నొప్పులతోని ఈ స్థలంలోనికి వచ్చింది. బిషప్ తండ్రి గారు చివరిగా ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని శక్తి నన్ను తలిగింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ముట్టాడు, నేను స్వస్థత పొందుకున్నానని సాక్ష్యం ఇస్తుంది. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈ అక్కయ్య పేరు రాధా, బాబు కేంబ నుండి రెండో శనివారం ఆరాధనకు వచ్చింది. భయంకరమైన నడుము నొప్పితోని సమస్యతో వచ్చింది, కూర్చుంటే నిలబడలేని స్థితి. బిషప్ తండ్రి గారు వాక్యం చెప్తుండగానే, ప్రార్థన చేస్తుండగానే గొప్ప శక్తి నా పైకి దిగి వచ్చింది, నేను స్వస్థత పొందుకున్నాను, నేను బాగున్నానని సాక్ష్యం ఇస్తుంది. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమాలు మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. మా అడ్రస్ జీవంలోనికి, కేర్ ఆఫ్ ఎక్లీషియా మినిస్ట్రీస్ ఫుల్ గాస్పుల్ చర్చ్, సిద్ధార్థ నగర్, ఎన్ఐటి పోస్ట్, హాజీపేట, వరంగల్ 4. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.